మీరు చూస్తున్నారు టెక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏపీపీఎస్సి నుండి జూనియర్ అసిస్టెంట్ అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దాదాపుగా ఆరు వందల డెబ్బై ఉద్యోగాలకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారు అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన అరవై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఏపీఎస్ఈ అయితే రిలీజ్ చేసింది ఈ రెండు ఉద్యో పోస్టులకు భర్తీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆల్మోస్ట్ ఏపీపీఎస్సీకి అధికారిక వెబ్సైట్లో ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది నిన్నటి నుంచి అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నేను మీకు వీడియోలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఎలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి ఫీజు పేమెంట్ ఎలా పేమెంట్ చేయాలి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే అంశం మీద పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోకి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఆ పక్కనే వచ్చే నోటిఫికేషన్ బెల్ ఆల్ పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అయితే వస్తుంది ఈ వీడియోకి నచ్చితే లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే ఏపీపీఎస్ఈ యొక్క అధికారిక వెబ్సైట్ ఇక్కడైతే ఆల్రెడీ అయితే ఆప్షన్ అయితే వచ్చింది క్లిక్ అని ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ అయితే అవుతున్నాయి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు మీరు ఆన్లైన్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలంటే ముందుగా ఓటీపీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఓటీ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీరు ఆన్లైన్ అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకొని ఈ ఉద్యోగాలు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఈ ఓటీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనే అంశం మీద దాని గురించి నేను పూర్తిగా అయితే ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో చూడ తెలియని వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలియని వాళ్ళు అలాగే కోరి ఓటీప్యాన్ ఎలా తీసుకోవాలి మోడిఫై ఎలా చేసుకోవాలి ఆల్రెడీ మీ దగ్గర ఓటీప్యార్ ఉంటే లేదా గతంలో మీరు ఓటీ ప్యాన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే ఆ ఓటీప్యాన్ మీ దగ్గర లేకపోతే మీరు కొత్తగా అదే ఆధార్ నెంబర్తో మీరు ఓటీ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే అంశం మీద నేను ప్రత్యేకమైన స్పెషల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఓటీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీద అయితే ఉంటుంది ఆ వీడియోకి చూసి మీరు మీకున్న డౌట్స్ అన్ని ఆ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు దీనిలో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ముందుగా మీరు ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలండి లాగిన్ అయిన తర్వాత మాత్రమే మీరు ఈ ఉద్యోగాలైతే అయితే అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఆప్షన్ అయితే కనబడుతుంది క్లిక్ కేర్ అని ఈ క్లిక్ కేర్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీద లాగిన్ మీద తీసుకెళ్తుంది అక్కడ లాగిన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా అయితే చూపిస్తుంది ఇప్పుడు నేను నా యొక్క ఓటీపీ ఐడీతో మీకు లాగిన్ చేసి ముందు చూపిస్తాను మీకు డిఫరెంట్ నేను ఆల్రెడీ లాగిన్ చేసుకోవడం వల్ల నాకు ఇక్కడ సైన్ అవుట్ అయితే ఆప్షన్ అయితే కనబడుతుంది నేను లాగిన్ డీటెయిల్స్ అయితే మీకు అయితే షేర్ అయితే చేయలేకపోయాను కాకపోతే లాగిన్ చేసినవి వెంటనే నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఆప్షన్ చూస్తే సైన్ అవుట్ ఆప్షన్ ఉంది ఎందుకంటే నేను లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ మీరు కింద స్క్రోల్ ఏపీపీఎస్సి ఒక వెబ్సైట్లోకి వచ్చి మీరు కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అప్లికేషన్ అయితే కనబడుతుంది ఇక్కడ ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి ఇక్కడ క్లిక్ చేయాలని ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఒక నెక్స్ట్ పేజ్కి అయితే రిడక్ట్ అయితే అవుతుంది ఏపీపీఎస్సి ఒక వెబ్సైటు ఇక్కడ నెక్స్ట్ పేజ్కి అయితే రిజెక్ట్ అయింది ఇక్కడైతే ఒక ఆప్షన్ అయితే పాప్అప్ విండో అయితే ఒక షో చేయడం జరిగింది ఇఫ్ యు ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ప్లీజ్ మోడిఫై ది ఓటీపీఆర్ బిఫోర్ అప్లయింగ్ ది నోటిఫికేషన్ ఎస్ ఆర్ నో మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఉంటే మీరు తప్పకుండా వెళ్ళి మీ యొక్క ఓటీపీ రిజిస్ట్రేషన్లో మోడిఫై అయితే చేసుకోండి ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ అయితే మీరు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కాదు కారు మీరు ఆల్రెడీ మీ రిజర్వేషన్ అయితే వస్తుంది మీరు అయితే నో అనే ప్రెస్ చేయండి ఎవరైతే ఓసీ క్యాండిడేట్ చెందిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎస్ఐ ప్రెస్ చేసి మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకుని ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ నో అని ప్రెస్ చేయగానే ఒక మరో నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇదే పేజ్ మీదగా వచ్చేసింది ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి ఇక్కడ డిపా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేట్ థీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఉంది అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరొక ఆప్షన్ అయితే ఉంది నేను ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ యొక్క ప్రక్రియ ఎలా చేసుకోవాలి అనే ఆప్షన్ మీద మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ నుంచి అయితే ఫీ పేమెంట్ ఉంది చెక్ పేమెంట్ స్టేటస్ ముందుగా అయితే ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే ఆల్రెడీ మీరు ఓటీపీ రిజిస్ట్రేషన్ అయితే జనరేట్ చేసుకోవాలి ఎందుకంటే మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని ముందుగానే ఓటీపీ రిజిస్ట్రేషన్లో అయితే జనరేట్ చేసి ఉంటారు కదా సబ్మిట్ చేసి ఉంటారు దాంతో మీరు డైరెక్ట్గా ఫీ పేమెంట్కి వెళ్ళి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది ముందు ఓటీపీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లేకుండా మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉండదు ఇక్కడ ఫీ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇదండి ఫీ పేమెంట్ మీద ఆప్షన్ అయితే క్లిక్ చేయగానే ఇక్కడ నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయింది ఇక్కడ అయినా ఆల్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ అయితే చేయమని అడుగుతుంది ఇక్కడ ఇక్కడ డిక్లరేషన్ అయితే అడుగుతుంది ఈ డిక్లరేషన్ మీద ఇక్కడ పాప విండో అయితే ఒక క్లిక్ ఆప్షన్ అయితే వచ్చింది ఇక్కడ క్లిక్ మీద అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఆల్రెడీ సబ్మిట్ చేస్తే క్లిక్ చేయగానే వేరే పేజ్కి అయితే రిడక్ట్ అయితే అవుతుంది ఆటోమేటిక్గా ఇది వేరే పేజ్కి రిడెక్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అయితే షో అవుతాయి ఇక్కడ మీరు ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ ఓటీపీపర్ ఐడి ఏది అలాగే మీ పేరు మీ సన్ ఆఫ్ నేమ్ మీ క్యాస్ట్ కమ్యూనిటీ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ ఉన్న మీ యొక్క క్యాస్ట్ వైజ్గా మీరు ఏదైతే ఓటీప్యార్ ఐడిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ యొక్క అర్హతలు పొందుపరిచారో దాని యొక్క డీటెయిల్స్ మొత్తం అయితే ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ ఫీజుకి పేమెంట్కి సంబంధించి పేమెంట్ ఫీజుకి సంబంధించి అప్లికేషన్ ఫీజు ప్రాసెసింగ్ ఫీజుకి సంబంధించి ఇక్కడ అయితే అడుగుతారు మొత్తంగా ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకొని రెండు వందల యాభై రూపాయల ఫీజు అయితే పే చేయాలండి ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అయితే రెండు వందల యాభై రూపాయలు ప్లస్ ఎనభై రూపాయలు పే చేయాలి ఇప్పుడు కేవలం ఈ బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పే చేయాలి ఎగ్జామ్ ఫీజు ఎనభై రూపాయల నుంచి మినహింపతి ఇచ్చారు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి ఈ ఆప్షన్స్ మీద మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలండి ఈ మొత్తం ఇక్కడ ఆప్షన్స్ ఆరు రీటర్ టెంపరీ ఎంప్లాయ్ స్టేట్ ఇక్కడ నో అని ఉన్నాయి ఆరు వర్కర్ ఇన్స్ట్రక్షన్ ఎన్సీసీ ఆరు అని ఎక్స్ సర్వీస్ మేనా లేకపోతే మీరు ఫిజికల్ హ్యాండికాప్ పర్సన్ ఆ లోకల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వల్ల లేకపోతే వేరే అదర్ స్టేట్ వల్ల లేకపోతే మీరు మీకు వైట్ కార్డ్ రేషన్ కార్డు ఉందా లేదా లేకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా ఎంప్లాయ్గా చేస్తున్నారా నో అనే ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఆప్షన్స్ అని మనీ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇంటైల్ పేమెంట్ ఆఫీస్కి అయితే రిటైర్డ్ అయితే తీసుకొస్తుంది ఇప్పుడు నేను అక్కడ ఆప్షన్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్న్ పేమెంట్ ఆప్షన్ ప్రెస్ చేయగానే ఈ పాప పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడైతే పేమెంట్ పేమెంట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ఫీజు నుంచి అయితే మినహింపతి ఇచ్చారు నేను బీసీఈ కేటగిరీకి చెందిన వ్యక్తిని అందుకని కనుక నేను బీసీఈ కేటగిరీకి సంబంధించి నేను ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు కేవలం రెండు వందల యాభై రూపాయలు ఎగ్జామినేషన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే నేను పే చేయాల్సి వస్తుంది ఇక్కడ అయితే కన్ఫామ్ అనే ఆప్షన్ ఉంది ఆ కన్ఫామ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే వేరే పేమెంట్ పే చేయడానికి ఆప్షన్ మీద అయితే తీసుకెళ్తుంది మీకు నెక్స్ట్ పేజ్ డిరెక్టర్ ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ వస్తే చూస్ చేసుకోవాలి నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తారా ఎస్బీఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఐ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్ మీ దగ్గర ఏ కార్డు ఉన్న పర్వాలేదండి దాని ద్వారా మీరు ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పే నో క్లిక్ చేయాలి పేమెంట్ చేసిన తర్వాత 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 నెక్స్ట్ పేజ్కి అయితే ఓపెన్ అవుతుంది ఆ నెక్స్ట్ పేజ్లో మీకు ఉన్న పూర్తి డీటెయిల్స్ అడుగుతారండి మీ పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ సబ్మిట్ చేయాలి ఆల్రెడీ మీరు ఓటీపీ రిజిస్ట్రేషన్లో అప్డేట్ చేసిన పూర్తి డీటెయిల్స్ అయితే అప్డేట్ అవుతుంది నేను సెక్యూరిటీ రీజన్ వల్ల నీకు ఇక్కడ ఆప్షన్ అయితే మీకు చూపించలేకపోతున్నాను ఇక్కడ మీకు వైట్ కార్డ్ ఉంటే వైట్ కార్డ్ అయితే చూపించాలి ఆ తర్వాత వైట్ కార్డు ఉంటే మీకు వైట్ కార్డు అని సెలెక్ట్ చేసుకుంటారు కదా ఆ వైట్ కార్డ్ నెంబర్ అయితే రేషన్ కార్డో కార్డ్ నెంబర్ ఇక్కడ అయితే మీరు ఎంటర్ అయితే చేయాలి దానితో పాటు మీరు ఇంగ్లీష్ మీరు ఎగ్జామినేషన్ పేపర్ ఏ పేపర్కి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో మీరు ఇంగ్లీష్ పేపర్ తెలుగు పేపర్లో ఎగ్జామినేషన్ ప్రాసెస్ డే పేపర్ మీద మీరు చూస్ చేసుకుంటే ఆ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత క్లింద మీ యొక్క డీటెయిల్స్ అన్ని కనబడతాయి మీ యొక్క ఈమెయిల్ ఐడి మీ యొక్క అడ్రస్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క హాల్ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్ మీ యొక్క ఫోటో మీ యొక్క సిగ్నేచర్ పూర్తి అప్డేట్ ప్రాసెసింగ్ అప్లికేషన్ అయితే ప్రాసెస్గా కనబడుతుంది పైన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిస్ అడుగుతారు మీ ఆల్రెడీ డిగ్రీ స్టాండర్డ్ మీద ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కదా మీ యొక్క క్వాలిఫికేషన్ డిగ్రీలో ఏ బ్యాచ్ ఏ యూనివర్సిటీ మీరు ఏ డేటా డేటా మీరు ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ క్వాలిఫై అయ్యారు ఆ తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఉంటుంది ఆల్రెడీ కంప్యూటర్ ప్రవేషన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది కదా ఆ కంప్యూటర్ ప్రివేషన్ టెస్ట్కి మీకు ఓకే అంటే ఇక్కడ చెక్ బాక్స్ అయితే క్లిక్ అయితే చేయండి ఆ తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అది సబ్మిట్ చేస్తారు ఇక్కడ డీటెయిల్స్ అన్ని చేసిన తర్వాత సేవ్ అయితే ఒక పెట్టండి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా అయితే మీ యొక్క అప్లికేషన్ ఆ యొక్క ఇయర్ని అక్కడ మెన్షన్ అయితే చేయాలి ఆ మెన్షన్ చేసిన తర్వాత కింద స్క్రోల్ అవుతూ అవుతుంది ఆ తర్వాత మీకు ఎగ్జామినేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలండి మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఎగ్జామినేషన్ రాయాలనుకున్నారో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు ఈ పోస్ట్ని ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై మీరు ఏ బిలాంగ్ బిలాంగ్స్ టు ఏ డిస్టిక్ మీరు ఏ డిస్టిక్ వాళ్ళైతే ఆ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని కింద ఒక చెక్ బాక్స్ ఉంటుంది ఆ చెక్ బాక్స్కి క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అవుతుంది ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఐడి అయితే ఇలా కనబడుతుంది మీకు సబ్మిట్ ఆల్మరీ ఆల్మోస్ట్ మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు ఇది ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసే ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు ఫీజు అయితే ఎలా పేమెంట్ చేయాలి పూర్తి డీటెయిల్ ప్రాసెస్ మీకు అర్థమయ్యే విధంగా అప్ చెప్పాను ఆల్మోస్ట్ అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా అలాగే మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే చేసుకుని ఇలాగే అప్లై అయితే చేసుకోవచ్చు కాకపోతే దానికి హిందూ రిలీజియన్ అయిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా